గుంటూరు జనసేన కార్యాలయంలో ఇసుక కొరత నిరసిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతున్నా ఇసుక కొరతను తీర్చలేకపోవడం బాధాకరమన్నారు. భవన కార్మికుల ఆత్మహత్యలను సాధారణ మరణాలుగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. భవన కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 3వ తేదీన చెలో విశాఖపట్నం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జియావుల్ రెహమాన్, బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, మహేష్, పాండు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు, 4 నెలల నుంచి ఇసుక కొరత సృష్టించారు. ఇసుక కొరత తప్పు లేదు, సరే సృష్టించారు. కానీ కార్మికులు ఎంతమంది ఉన్నారో వారి జీవనోపాధి గురించి ఆలోచించకుండా ఇసుక కొరత సృష్టించి అందరికీ రెండు పడేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు చూస్తున్నారు, 3 రోజుల క్రితం 3 నుంచి 1 ముగ్గురు కార్మికులు చనిపోవడం జరిగింది. దాన్ని కూడా సహజ మరణాలని చెప్పి ఎదుటాము చేశాం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి కూడా సహజ మరణం అంటే ఇంకొంచెం చెప్పాలనుకుంటుంది. ఈ 4 నెలల పాటు వీరు కార్మికులు ఏ విధంగా ఖాళీ ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయాన్ని అందించి ఈ 4 నెలల ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చేయాలన్న ఉద్దేశంతో, అలాగే ఇసుక తొందరగా విడుదల చేయాలనే డిమాండ్తో చలో విశాఖపట్నం అని పవన్ కళ్యాణ్ భద్రత పవన్ కళ్యాణ్ గారు రేపు 3వ తారీఖున పిలిపించారు. 3వ తారీఖున స్వచ్ఛందంగా జనసైనికులతో పాటు అందరూ కలిసి ఈ కార్యక్రమం విజయం చేస్తారని, లక్షాధిగా పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే చూస్తున్నాం, ప్రతిరోజు మనం ఏదో ఒక సమస్యతో ముందుకెళ్తున్నాం. కానీ ఈ సమస్య 4 నెలలు మందు గురించి ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని పాలసీ మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు పోలీసులను పెట్టి మందు అవ్వడం జరుగుతుంది. అలాగే ఇసుక కూడా కొడుతున్నప్పుడు దానికి పాలసీ మార్చుకోండి. అప్పుడు దాకా తాత్కాలికంగా ఇసుక సప్లై చేసే విధానాన్ని మీరు కంటిన్యూ చేస్తుంటే ఈ పాటి ఈ కార్మికులందరూ రోడ్డు పడేవాడు కాదు. 4 నెలల పాటు తిండి లేకుండా, సంపాదన లేకుండా వాళ్ళు ఏ విధంగా అలాడుతున్నారో ఇది ఆలోచించకుండా కేవలం వారి స్వార్థం కోసం ఇసుక కొరత సృష్టించడం తప్పు. ఈ 4 నెలల పాటు జీవనోపాధి కోల్పోయిన వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయాలని మా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా ఇసుక విడుదల చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మనం కోరుతున్నాం. ఇక ఈ ప్రభుత్వంలో మనం బతకలేము అనే స్థితికి వచ్చేసి తనువులు సాధించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి జనం గెలిపించుకున్నది 4 నెలలు తిరగకుండానే చనిపోవటానిక అనేది మేము మా పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాం. ఈరోజుకైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇసుకిస్తుందేమని చెప్పేసి మా నాయకుడు చెప్పినట్టుగా వేచి చూసాం. కానీ వాళ్ళు ఎక్కడా అలాంటి ధోరణి లేదు. దానికి సాకులు చెప్తూ వరదలు వచ్చినాయి అని ఒకసారి ఏదో పెట్టిన పాలసీని మార్చి మళ్ళీ ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టి రోజుకి ఇసుక తీస్తున్నారు. కానీ ఇసుక ఎట్టుపోతుందనే తెలియదు. అవినీతి అరికడతానని చెప్పేసి మరింత అవినీతి చేస్తుంది గవర్నమెంట్. సో దానికి పోరాటానికి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 3వ తారీఖున సెలవు వైద్య కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంకి జనం తండోపుతండాలుగా తరం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ మా నాయకులైనటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా రహమాన్ గారు ఆధ్వర్యంలో ఈ పోస్టర్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. మేము జనాన్ని కోరుతున్నాం, మీరు జనసేన పార్టీకి మద్దతు కాదు మేము అడుగుతుంది, జనంకి మద్దతు ఇవ్వండి. మీరు జనం కోసం మేము చేస్తున్న కార్యక్రమానికి మద్దతు ఇవ్వమని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఆ పిలుపుకు అనుగుణంగా ఈరోజు ఈ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజున ఇంత త్వరగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వం నాకు తెలిసి గత 30 సంవత్సరాలు ఎక్కడ చూడండి. మరీ విచిత్రంగా రైతుల ఆత్మహత్యలు చూసాం, చేనేతల ఆత్మహత్యలు చూసాం, కానీ ఈ ప్రభుత్వంలోనే భవన కార్మికుల ఆత్మహత్యలు చూడటం జరుగుతూ ఉంది. అంటే కనీసంగా మన రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది. వారందరికీ కనీస అవసరాలని తీర్చలేని ప్రభుత్వంగా భవన కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా స్పందించలేనటువంటి చేతగాని ప్రభుత్వంగా ఈరోజున ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం, సమయం ఇచ్చిన తర్వాత మీరు చేసేటువంటి పనులను బట్టి మేము స్పందిస్తామని చెప్పారు. 100 రోజుల పాటు కూడా
మీరు సరైనటువంటి మంచి పాలన అందించలేకపోయారు. చాలా దురదృష్టకరం. పరిపాలన అనుభవం లేనటువంటి నాయకులు ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుద్ది. ఏ వర్గం వారైనా, ఏ కార్మికుడైనా, ఏ నేతన్నైనా, ఏ రైతన్నైనా కూడా ఆత్మహత్య చేసుకోక తప్పదని ఈ ప్రభుత్వం నిరూపించింది. దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఈ యొక్క వైసీపీ నాయకులకి ఎంతైనా ఉంది. ఈరోజు నుంచి అయినా వాళ్ళు పద్ధతి మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. మంచి చేయండి, ప్రజలందరికి ఉపయోగపడి అని చెప్తా ఉంటే వైసీపీ నాయకులు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి మీరు. ప్రభుత్వంలో ఉండి 4 నెలలు కూడా పరిపాలన చేత కాని మీరు మేము చెప్పే విషయాన్ని స్వచ్ఛందంగా స్వీకరించండి. మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం, అందరికీ న్యాయం చేస్తామని చెప్పాల్సింది పోయి ఒక ఆయన కోకగా తోగంటాడు, ఒక ఆయన డిఎన్ఏ చెక్ చేసుకోమంటాడు, ఒక ఆయన తెలుగుదేశం పార్టీకి తొత్త అంటాడు. మేము చెబుతా ఉన్నాం, ఈరోజున పవన్ కళ్యాణ్ గారు 2014లో పరిపాలన అనుభవం కావాలి కొత్త రాష్ట్రానికి అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేసిన తరువాత ఏ రోజైతే అవినీతి కార్యక్రమాలు పెరిగిపోయాయో, ఏ రోజైతే ప్రజలు చేదరించుకునేటువంటి పరిస్థితి వచ్చిందో, ఏ రోజైతే జనసేనకి ప్రజలందరూ ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారో, ఆ రోజునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేయడం జరిగింది. ఇదందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 2014లో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తే ప్రభుత్వంలోకి వచ్చారు. 2019లో చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయట్లేదని చెప్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. మేము అధికారం కోసం రాలేదు రాజకీయాల్లోకి, ప్రశ్నించడం కోసం వచ్చాం, ప్రజల కోసం వచ్చామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పి ప్రజల్లోకి వచ్చారు. ప్రజలందరూ కూడా దాన్నే తీసుకున్నారు. ప్రశ్నించడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పతనమైపోయింది. అదే దారిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. మరలా ప్రశ్నించడం మొదలు పెడతా ఉన్నాం. ప్రజల కోసం మేము ప్రశ్నిస్తే ప్రభుత్వాలు పడిపోతాయి, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మనుగడ సాగదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చారు తప్పితే ప్రజలను దోచుకోవడానికి మాత్రం రారు. అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి నాయకులకు సపోర్ట్ చేయరని చెప్పుకోండి సందర్భంగా తెలియజేస్తా. ఉదాహరణ చంద్రబాబు నాయుడు కాదంటే ఏమైందో అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు కాదంటేనే మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. మిమ్మల్ని కాదంటే రేపొద్దున ప్రజలందరూ మిమ్మల్ని కూడా చేదరించుకొని రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ మీకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోగా మీరు తప్పు సరిదిద్దుకోండి, భవన కార్మికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించండి. ఇప్పటివరకు పని లేక వస్తువులు ఉండేటువంటి కార్మికులకి నెలకు 10,000 రూపాయలు కరువు వచ్చేవాళ్ళని చెప్పి కూడా జనసేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇసుక టన్ను 100 రూపాయలకు అందజేసి చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వారికి ఉపాధి కల్పించినటువంటి భవన కార్మికులకు ఉపాధి కల్పించి చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం వారికి అండదండ ఉండాలని చెప్పి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నవంబర్ 3వ తారీఖు చలో వైజాగ్ ప్రోగ్రామ్ని మేము తీసుకోవడం జరిగింది. భవన కార్మికుల కోసం మేము రాజకీయాలు చేయడానికి కాదు చలో వైజాగ్ పెట్టింది. కార్మికుల ఆత్మహత్యలు చూసి కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంది, కార్మికులకు అండగా జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పడం కోసం మేము చేశాను. తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్మికులు న్యాయం చేయడం తప్పితే మమ్మల్ని విమర్శించడం మాని మేము చెప్పినటువంటి అంశాన్ని మంచిగా తీసుకొని అందరికి న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటూ అట్లానే చలో వైజాగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ నుండి సుమారుగా 10,000 మంది ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా నుంచి బయలుదేరుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా 3వ తారీఖు ఉదయానికల్లా వైజాగ్ చేరుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చినటువంటి మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ చలో.
భవన కార్మికులకి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి భవన కార్మికులకి న్యాయం చేయాలి, వెంటనే భవన కార్మికులకి ఇసుక సప్లై చేయాలి చేయాలి, ఇసుకనే సప్లై వెంటనే చేయాలి,